నల్గొండ జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దు పెరిగింది. సర్వర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. దీంతో టెక్నికల్ ప్రాబ్లం సాల్వ్ కావడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్యూ కట్టారు ప్రజలు. నల్గొండలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద రద్దీకి సంబంధించి తాజా సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మొత్తంగా సర్వర్ డౌన్ కావడంతో నిన్న రిజిస్ట్రేషన్ల మొత్తం కూడా ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల మొత్తం కూడా నిలిచిపోయాయి. దీంతో ఈరోజు సర్వర్ కొంత ప్రాబ్లం కొంత సాల్వ్ కావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద కూడా మొత్తం సందడిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిరంతరం రద్దీగా ఉండేటువంటి నల్గొండ, దేవరకొండ, అదేవిధంగా భువనగిరి, సూర్యపేట రిజిస్ట్రేషన్ల వద్ద కూడా భారీగా బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికీ సర్వర్ కొంత కేవైసీలో కొంత టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయని కూడా తెలుస్తూ ఉంది. అంటే కేవైసీ అంటే వేలిముద్ర వేసేటువంటి క్రమంలో కూడా కొంత టెక్నికల్ సమస్యలు వస్తున్నట్టు కూడా అధికారులు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో వినియోగదారులు ఒక్కొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు కొంత సెంటిమెంట్గా భావించి రిజిస్ట్రేషన్కు వచ్చే సంఖ్య పెరిగింది. అందులోనూ నిన్న మొత్తం కూడా సర్వర్ పనిచేయకపోవడంతో నిన్న రిజిస్ట్రేషన్ కానీ డాక్యుమెంట్లు మొత్తం కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ వద్ద కూడా వస్తున్న నేపథ్యంలో భారీగా అటు వినియోగదారులతో బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రేపు శని ఆదివారం కావడంతో సెలవు దినాలు కావడంతో కూడా రేపు రిజిస్ట్రేషన్ ఆఫీసులు క్లోజ్ ఉంటాయి. నిన్న స్లాట్ బుక్ చేసిన వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మరోవైపు ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు కూడా ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం కొంత సాల్వ్ కాలేదని కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు నల్గొండ సబ్ రిజిస్టర్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ప్రాబ్లం సాల్వ్ అయిందా, ఇంకెంత టైం పట్టే అవకాశం ఉంది? ప్రాబ్లం సాల్వ్ అయిందండి. మార్నింగ్ 9:30 నుంచి ఈరోజు 1 గంట వరకు 100 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. టెక్నికల్ ప్రాబ్లం మాక్సిమం స్లో అయింది, మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ జరుగుతున్నవి. అంటే డైలీ సహజంగా ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతాయి ఇక్కడ నల్గొండలో? రోజు 60 నుంచి 70 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవుతాయి. నిన్న ఆగిపోవడం వలన ఈరోజు ప్రస్తుతానికి 100 డాక్యుమెంట్ కంప్లీట్ అయినాయి. ఇంకా బహుశా ఇంకా ఒక 150 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావచ్చు. అంటే నిన్న కేవైసీ ప్రాబ్లం అంటున్నారు, ఇప్పుడు కూడా పూర్తిగా ప్రాబ్లం సాల్వ్ అయిందా, ఇంకా ఏమన్నా సమయం పట్టే అవకాశం? ప్రాబ్లం సాల్వ్ అయింది, ఇబ్బంది ఏం లేదు, రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏమన్నా అటువంటి సమస్యలు ఏమన్నా తలెత్తున్నాయి? అటువంటిది ఏం లేదండి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు దానికి సంబంధం లేదు. మరోవైపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా కొంత సర్వర్ డౌన్ అవుతుందని కూడా ఇటు కొంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో కూడా కొంత ఎక్కువగా కూడా జనాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఇటు నల్గొండ కావచ్చు, దేవరకొండ, అదేవిధంగా భువనగిరి, సూర్యపేట ప్రాంతాలకు సంబంధించినటువంటి నిత్య రద్దీగొండటువంటి రిజిస్ట్రేషన్ల మొదట కూడా టోటల్గా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే ప్రాబ్లం సాల్వ్ అవుతున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల మొత్తం కూడా చక్కగా జరుగుతున్నప్పటికీ కూడా కొంత కేవైసీలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఇదే కంటిన్యూ అయితే కూడా ఇంకా రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. కెమెరామెన్ రాజుతో కిరణ్ నల్గొండ.